అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను యాస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ అండ్ యాస్ట్రో సైకాలజిస్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఈ యొక్క కరోనా వలన వ్యక్తి నర్వస్నెస్ కాకుండా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో కూర్చుంటూ బోర్డమ్ ఫీల్ కాకుండా, అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఏం చేయాలి అనే విషయాలు నేను మీకు ఒక్కొక్క వీడియో పేరుతో వివరిస్తానండి. దయచేసి మీరు ఈ ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రుల చోటు కూడా సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. ముందుగా అసలు మనం ఇంట్లో లాక్డౌన్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి అసలు బోర్డమ్ నుంచి బయటపడాలంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏం చేస్తారు, మన హాబీస్ ఏంటి అని చూసుకుంటాం. మన హాబీస్లో మనకి ఏదో ఒక హాబీ ఉంటుంది కదా, మనిషి అన్నవాడికి ఏదో ఒక హాబీ ఖచ్చితంగా ఉంటుంది. మన హాబీస్ ఏంటి అనేది మనం ఒక్కసారి తరిచి చూసుకోవాలి, మనని మనం తట్టి చూసుకోవాలి. మన హాబీస్ ఏంటి, మనకు ఏవి ఇష్టమైన హాబీస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి గతంలో ఎంతో ఎన్నో ఏళ్ళ నుంచి అరే ఇదంటే నాకు ఇష్టం, అరే నాకు ఎప్పుడో చిన్నప్పుడు కాస్త బొమ్మలు వేసాను, ఎప్పుడో కాస్త ఏదో పాటలు పాడాను, ఎప్పుడో కాస్త ఇలా కవితలు రాశాను, ఏదో ఎవరికో ఒక హాబీ ఉంటుంది కదా, కాస్త గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక గంట సేపట్లో, 2 గంటల్లోనో, మరి ఈ 15 రోజులు తీసుకోవాలండి గుర్తు చేసుకోవడానికి. జస్ట్ ఒక 1 or 2 hours మన హాబీ ఏంటి తప్పన గుర్తొచ్చేయాలి మీలో. ఎస్, నాకు ఈ హాబీ ఉంది, నాలో బుక్ రీడింగ్ కావచ్చు, తప్పన దాన్ని బయటికి తీయండి, దుమ్ము దులపండి. నా హాబీకి దుమ్ము దులపండి, పెయింటింగో సింగింగో డ్యాన్సింగో వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ ఒక హాబీ అనేది తీసుకొని దాన్ని మనము శుభ్రంగా దానికి సానబట్టాలి. అంటే సానబట్టాలి అంటే మనము ప్రొఫెషనల్గా అయిపోవాలి, అయిపోతామని కాదు. బట్ ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా అనుకోవాలి, మనల్ని మనం ప్రొఫెషనల్గా ఆల్రెడీ ప్రొఫెషనే అనుకోవాలి. ఇప్పుడు ఇదే మన ప్రొఫెషన్, ఈ 15 రోజులు మనకు ఇదే ప్రొఫెషన్ అనుకోవాలి. లాక్డౌన్ పీరియడ్ 15 రోజులు అవని, 4 రోజులు అవనివ్వండి, ఈ పై ఈ అంతా మనమే ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్ అనుకోవచ్చు, మనకి మనం ప్రొఫెషనల్ డ్యాన్సర్ అనుకోవచ్చు, మనకి మనం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. ఈ దీన్ని సాధన చేసుకోండి, ఎలా వచ్చినా మిమ్మల్ని అడిగేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు ఉండేది ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క కుటుంబంలోనే కాబట్టి, మీ ఇంట్లోనే కాబట్టి, మీ హాబీని వీలైతే మీ యొక్క ఫేస్బుక్లోనో మీ యొక్క వాట్సాప్లోనో మీ గ్రూప్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు వద్దన్నా చేస్తారు ఆ పని, దానివల్ల వాళ్ళు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా మనకు ఒక ఉత్సాహము ఉల్లాసం వస్తాయి, తెలియకుండా టైం గడిచిపోతుంటుంది. సో దట్ వీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ బోర్డమ్, నర్వస్నెస్ అనే వాటిని, మీ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తాను. నమస్తే.